కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల గోడు వినిపించడం లేదని ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని వ్యవసాయ సాగు చట్టాలకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా రాజమండ్రిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల గోడు వినిపించడం లేదని ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలతో నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని భారత్ బంద్లో అఖిలపక్షం నేతలు దుమ్మెత్తిపోశారు. దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ సిఐటియుసి సిఐటియు తదితర కార్మిక సంఘాలు స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం కార్యదర్శి అరుణ్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రామారావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మురళీధర్రావు తదితరులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా మూడు బిల్లులు ఉన్నాయి. వ్యవసాయ బిల్లులు వ్యతిరేకంగా, వ్యవసాయ బిల్లులు అంటే ఒక రైతు తన పండించిన భూమిని పాలేరుగా కూలీగా మారుతాడు, అంటే రైతు ఆత్మహత్య చేసుకుంటారు. ఇక రెండవది 5 కోట్ల మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల గుండె చప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్. ఇది నువ్వు ఇచ్చిన బెచ్చ కాదురా, మేము సాధించుకున్నాం. 32 మంది విద్యార్థులు బలిదానం చేసి సాధించుకున్నాం. విశాఖ స్టీల్ని నువ్వు చేయేస్తావా? కబడతారు మోడీ, ఖచ్చితంగా మోడీ తన వ్యతిరేకిస్తాం. ఇప్పటికే బంద్ విజయవంతం జరిగింది. ఉదయం నుండి బ్యాంకులు, ఫుడ్ కార్పొరేషన్లు, ఆర్టీసీ, ఒక మార్కెట్టు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారు. ఎప్పటికైనా మోడీ తెలుసుకోవాలి, లేకపోతే ఈ 5 రాష్ట్రాలు కాదు, నువ్వు వచ్చే మజిలీయో జనతయో ఏ ఎన్నికలైనా నీకు గుణపాఠం చెప్తారు. ఎప్పటికైనా ఈ విధానాలు మాడుకోవాలని తెలియజేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ రైతు వ్యతిరేక విధానాలు, అలాగే ఆనాడు ఎంతోమంది ప్రాణాలు బలి చేసుకొని 32 మంది సాధించినటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖపట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున ప్రైవేటీకరణ నెపంతో ఎవరికో అమ్మేయడానికి చూస్తున్నారు అని అంటే ఎంత దారుణం. దీనివల్ల ఎంతమంది కార్మికులు రోడ్డుని పడతారు, ఆవేళ భూములు ఇచ్చినటువంటి విశాఖ ప్రజలు ఏమైపోతారు అనేది కూడా ఆలోచన లేదు. ఇది అప్పుడే 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఏనాడు కూడా ఆయన దీనిని ఖండించినటువంటి దాఖలాలు లేవు. ఈవేళ మేము సపోర్ట్ ఇస్తున్నామంటే ఓ మాట అంటే కాదు, చేతల్లో చూపించాలి. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఎంపీలైనటువంటి ఎర్రనాయుడు గారిని, అలాగే ఎంఎస్ మూర్తి గారిని కూడా పార్లమెంట్లో మాట్లాడించి వాళ్ళ చేత ఆ రోజున ఆ ప్రపోజల్ని వాజ్పేయి గారికి నచ్చజెప్పి ఆఫ్ చేయించారు. ఈ రోజున మీరు ఇంతమంది ఎంపీలు ఉండి ఏ విధంగా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చూడ శూన్యం. అది మీరు పై పైకి మేము ఇలాగే అంటాం, మీ పని మీరు చెయ్యండి అని చీకటి ఒప్పందాలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే నాశనం అయ్యింది, ఇంకా ఎంతవరకు నాశనం చేస్తారనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టే ఈ రోజున భారత్ మందు స్వచ్ఛందంగా ఈ వ్యాపారస్తులందరూ కూడా షాపులు మూసివేశారు. దానికి నిదానమే, దానికి దాని యొక్క ఉద్దేశం, దానికి ప్రతిస్పందన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ అది ప్రైవేటీకరణ కాకూడదు, పరుల సొమ్ము కాకూడదు అనే భావం ఉంది. కాబట్టి త్యాగాలకు ప్రతిఫలంగా వచ్చిన విశాఖ ఉక్కుని సాధించుకుందామని ఈ రోజున భారత బంద్ చేశారు.